కానీ మనం చూసుకుంటే జిహెచ్ఎంసీలో కొంచెం మీకు చుక్కెదురైంది. అక్కడ 49 సీట్లు రావడం బీజేపీకి, దాంతో రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. అంటే బీజేపీ బలం పెరిగిందా, కేడర్లో ఆ జోష్ వచ్చిందా, లేకపోతే ఏంటి బీజేపీ అంతా కూడా మొత్తం శ్రేణులన్నీ కూడా అంటే బీజేపీ ప్రజలంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే ఒక థాట్కి వచ్చారు. సో అప్పుడు టీఆర్ఎస్ ఎందుకన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది? బండి సంజయ్ గారు ఎలక్షన్ ఏ ప్రచారం చేసినప్పుడు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో మనం వెతికితే దొరుకుతాయి. ఏం చెప్పారు, మధ్య వరదలు వచ్చినాయి. అసలు వరదలు రాకపోతే టీఆర్ఎస్ పార్టీ 100 దాటండి, 100 సీట్లు దాట, జిహెచ్ఎంసీలో 100 సీట్లు దాటు. వరదలు వచ్చిన తర్వాత బండి సంజయ్ గారు ఏమన్నారు, బండి పోతే బండి కదా మొత్తం మేము ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఇచ్చిండ, ఒక్కరి కానీ ఇచ్చిరా. తర్వాత ఏమన్నా ఇంటర్వ్యూలో వేస్తే ఇన్సూరెన్స్ ఉంటుంది అని చెప్పిండు. ఇన్సూరెన్స్ ఉంటాయని చెప్పి నువ్వు చెప్పాను మధ్యలో. కాబట్టి ప్రజలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు, ఏది మర్చిపోతారు. ఇవన్నీ మీరు అంటే బీజేపీ చేసే కార్యక్రమాలన్నీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ? చేస్తుంది, చేస్తుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా మరింత ఎక్కువ చేస్తుంది. ప్రజలకు అంటే ప్రజలే గమనిస్తున్నారు, మేము చెప్పకుండా ప్రజలకున్నది. మేము అప్పుడు ఆ మధ్య ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కూడా మేము తిరిగినాం. తిరిగినప్పుడు మామూలుగా క్యాంపస్లో ప్రచారం చేస్తుంటే మహిళలు మార్నింగ్ వాకర్స్ ఉంటారు కదా, చాలా పెద్దవాళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళంతా అమ్మ ఇట్లా ఇట్లా ఓటేయండి అమ్మ, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మీరు అంతా పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ గ్యాస్ ధరలు తగ్గించండి, ఫస్ట్ ధరలు తగ్గించండి అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు చర్చించుకునే పరిస్థితి ఉన్నది. రేపు ఎన్నికలు, జనరల్ ఎన్నికల వరకు అది ఇంకా చాలా అయిపోతాయి. మేము ప్రచారం చేయకుండా తక్కువ ప్రచారం చేసినా కూడా ఈసారి గెలిచే అవకాశాలు మాకే ఉంటాయి. కానీ ఈసారి ఎందుకు ముందస్తుకి వెళ్తారు అనే ఒక వాడైతే బయట వినపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు ఎంతవరకు మీ క్యాండిడేట్ని కూడా డిక్లేర్ చేయలేదు. సో అక్కడ ఎలక్షన్ ఏమాత్రం ఇష్టం లేదు కేసీఆర్కి, ముందస్తుకి వెళ్ళే యోచనలో ఉన్నారు అనేది ఒక వార్త అయితే హల్చల్ చేస్తారు. ఇక్కడికి లేదండి, మునుగోడు మునుగోలునా? ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాకనే కేసీఆర్ గారు అనౌన్స్ చేస్తారు. గతంలో మీరు ఎవరైనా చూడండి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థిని డిక్లేర్ చేస్తారు. నా విషయంలో కూడా అట్లే, నా విషయంలో అంటే కొంచెం ముందు చేసినాం. ఇక్కడ కూడా 100% ఇవ్వలేచ్చిన. ఇప్పుడు కేసీఆర్ గారు బలమే, అభ్యర్థి బలం కాదు కేసీఆర్ గారు. ఎందుకంటే పార్టీ వల్లనే ఇవాళ ఎవరికి వచ్చినా, ఇవాళ ఈ స్థాయికి వచ్చినామంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వల్లనే, కేసీఆర్ గారి నాయకత్వం వల్లనే ఇవాళ మాకు అవకాశం వచ్చింది. కాబట్టి ఏదైనా మాకు కేసీఆర్ గారే, వారి బలమైనా మేము పైకి లేస్తాం తప్ప మా సొంత బలం అనేది ఎవరికి ఉండదు. ఓకే, కానీ మీలాగా అంటే టీఆర్ఎస్ పార్టీ కోసం ఉద్యమంలో పోరాడి చావు దెబ్బలు తిని అరెస్ట్లు అయ్యి నానా బాధలు పడ్డారు, సో మీలాంటి నాయకుల్ని ఎంతమంది గుర్తించారు కేసీఆర్ గారు? ఇప్పుడు కేసీఆర్ గారు మాలాంటి వాళ్ళకి గుర్తిస్తారు కానీ నాకు టికెట్ ఇచ్చింది ఇంతమంది మీరే అన్నారు. ఒక సామాన్యునికి గుర్తించారంటే ఇచ్చారు, కాదు చాలా మందికి ఇచ్చారండి. ఇవాళ బాలక సుమన్ గారు ఉద్యమాలు అరుండే వారికి ఎంపీ ఇచ్చిండు, ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత వీళ్ళు ఎమ్మెల్యే ఇచ్చిండు, తర్వాత విప్ ఇచ్చిండు. వీళ్ళ పార్టీలో వీళ్ళు కీలకంగా పనిచేస్తుండు. ఎర్రవల్ల శ్రీనివాస్ గారు ఉన్నారు ఆ రోజే పార్టీల పొలిటి బ్యూరో మెయిన్ టీంలో, పొలిటి బ్యూరో సభ్యుడు ఇచ్చిండు. తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్ చేసిండు, ఇవాళ మళ్ళీ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారు. విద్యార్థులకు వెళ్ళే పెనుమతి రవి గారు 2 సార్లు చైర్మన్ ఇచ్చారు. సాయి చందు కళాకారులకు రసమయ బాలకిషన్ గారు దూదిమెట్ల బాలరాజు గారికి ఎమ్మెల్యేగా ఇచ్చిండు. రసమయ బాలకిషన్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చిండు. దూదిమెట్ల చాలా మంది ఉన్నారు, చాలా రాకేష్ గారు ఉన్నారు, వాసుదేవరెడ్డి గారు ఉన్నారు, కాకతీయ చెట్టుకెళ్ళి కమిషన్ మెంబర్లు విద్యాసాగర్ గారు ఉన్నారు, చాలా మంది. రామ్ బొంతరామన్ గారు హైదరాబాద్ సిటీకి మేయర్ నేసిండు. మీకు తెలిసి హైదరాబాద్ సిటీకి మేయర్ కావాలంటే ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, ఎంత ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయో చేస్తారండి. అలాంటివి ఏం లేకున్నా కేసీఆర్ గారు చెల్లపిల్ల వారికి కార్పొరేటర్గా టికెట్ ఇచ్చి మేయర్ చేసిన చరిత్ర కేసీఆర్ గారు. మాది కేసీఆర్ గారు డబ్బులు ఉన్న వాళ్ళని చూసుడు అన్నది ఏమి లేదు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ తప్పొక రకరకాలుగా వాళ్ళు అవకాశం వచ్చినప్పటిలో వాళ్ళకు పికప్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేస్తే అయ్యాలా మీ స్థాయికి వచ్చింది, లేకపోతే వేరే పార్టీ టికెట్ ఇస్తారండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఒక్కరికైనా టికెట్ ఇచ్చారా? ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఒక్క ఎమ్మెల్యే టికెట్ అయినా వాళ్ళకి ఇచ్చారా? ఎందుకు ఉద్యమంలో పనిచేసినటువంటి బల్మూరు వెంకట వినండి, బల్మూరు వెంకట ఇచ్చారు కదా మీ నియోజకవర్గం నుంచి. బల్మూరు ఎగ్జాంపుల్ చెప్తాండి, ఇప్పుడు మానవతరాయ్ గారు నాకు తెలిసిన కన్సర్ ఎప్పటి నుంచో ఉస్మాన్ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎ అని చెప్పి పనిచేస్తా ఉంటాడు. మరి ఎక్కడ ఒకటి టికెట్ ఇవ్వాలి కదా, ఇక్కడ ఇవ్వలే పాపం. అసలు విద్యార్థులను యువకులను మోసం చేసే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. డబ్బు ఉన్న వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఏం లేని వాళ్లకు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు గుర్తించే పార్టీ అంటేనే టీఆర్ఎస్ పార్టీ. గుర్తించే నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి 4 వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు బల్మూరు వెంకట గారు అన్నారు, ఎన్ని ఓట్లు వచ్చినాయి చెప్పండి,
వాళ్ళు పెడితే డమ్మీగానే పెడతారు కానీ నిజంగా గెలిపించాలనే ఒక చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఉంటే వాళ్ళకి ఆ పని చేయిపోతారు కదా రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రచారం చేశారు హుజూరాబాద్కి వచ్చి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈటల రాజేంద్ర గారి కోసమే పనిచేసారు మొత్తం ఈ స్టేట్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మొత్తం చుట్టుపక్కల జిల్లాలో అందరూ కూడా కాంగ్రెస్ అందరూ ఈటల రాజేంద్ర కోసమే పనిచేశారు రెండు బీజేపీ కాంగ్రెస్ కలిస్తే ఈటల రాజేంద్ర గారు అంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తోనే ఈటల రాజేంద్ర గెలిచారు అంతే అండి ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి కాబట్టి డైరెక్ట్గా చెప్పలేదు కానీ డైరెక్ట్ బీజేపీ అభ్యర్థి ఇండైరెక్ట్ కాంగ్రెస్ అభ్యర్థి అట్లే ప్రచారం ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడన్నా ఈటల రాజేంద్ర గారు మొన్న ఎన్నికల్లో ఆయన క్రిటిసైజ్ చేయడం విమర్శ ఉంచండి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేంద్ర గారిని చాలా విమర్శించండు అంతకుముందు ఎన్నికల సందర్భంగా ఏ ఒక్క దానిలో ఉదాహరణ తీసుకొని మాట్లాడిండా అంటే వాళ్ళు అర్థమైంది కమిట్మెంట్ అది కాంగ్రెస్ బీజేపీ కమిట్మెంట్ కూడా ఇక్కడ కూడా ఎవరు నమ్మరు బీజేపీని చూస్తే కాంగ్రెస్ని చూసినట్టు అనిపిస్తుంది కాంగ్రెస్ బీజేపీని చూసినట్టు అనిపిస్తుంది.